हेलो एवरीवन, वेलकम टू आवर चैनल। सो ई रोज मैं वीडियो ताजमहल की संबंधी कोई इंट्रेस्टिंग फैक्ट्स चूदा। सो मन की 1947 कन्ना मुंदु ब्रिटिशर्स मनल्नि पालिंचेवारु। वाळ्ळु मनल्नि एला पालिंचारो, वेल्तू वेल्तू इंडिपेंडेंस वच्चिन तर्वात वाळ्ळु वेल्तू वेल्तू मन आस्तुल्नि एला कोल्लगोट्टारु, विलुवैन वज्रालनु एला वाळ्ळ वेंट तीसुकेल्लारु, इवन्नी कूडा मनकु तेलिसिन विषयमे। कानी तेलियनि विषयं ओकटि उंदि, अदेंटंटे ఎంతో విలువైన ప్రపంచ వింతల్లో ఒకటైన మన తాజ్మహల్ ని, ప్రేమకి చిహ్నమైన మన తాజ్మహల్ ని కూడా వాళ్ళు అమ్మే ప్రయత్నం చేశారు, అమ్మేశారు ఆల్మోస్ట్. సో దానికి సంబంధించిన వివరాలు, ఎవరికి అమ్మారు, ఎందుకు అమ్మాల్సి వచ్చింది, మళ్ళీ మన ఆధీనంలోకి ఎలా వచ్చింది అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్టార్ట్ అయిన మొదట్లో అప్పటి బ్రిటిష్ అధికారులు మన తాజ్మహల్ ని చూసి, సో దీనికి ఒక సంరక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి, సో దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది అని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ చైర్మనే క్యాప్టెన్ టైలర్, 1815లో దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు వచ్చిన ఈ క్యాప్టెన్ టైలర్ ఈ అందాన్ని చూసి, ఈ తాజ్మహల్ యొక్క అందాన్ని చూసి, దీన్ని సంరక్షించకపోగా దీన్ని ఎలాగన్నా సొమ్ము చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో తాజ్మహల్ కి సంబంధించిన కొన్ని విలువైన వస్తువుల్ని అమ్ముకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గదే షాహీ హమాం, అంటే చక్రవర్తుల స్నానాల టబ్బంట. సో దీన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం జరిగింది. సో ఇదొకటే కాదు, ఇలాంటి దాని తాజ్మహల్ చుట్టుపక్కల ఉన్న కొన్ని విలువైన వస్తువుల్ని కూడా ఈ క్యాప్టెన్ టైలర్ అమ్ముకోవడం జరిగింది. సో ఈయన తర్వాత, టైలర్ తర్వాత వచ్చింది విలియం బెంటిక్, మన గవర్నర్ జనరల్గా, ఇండియన్ గవర్నర్ జనరల్గా 1828లో అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఈయన వచ్చిన టైంలోనే మనకి ఆంగ్లో బర్మా వార్ జరిగింది. ఈ వార్లో బర్మా అస్సాం, మణిపూర్, మయన్మార్ ప్రాంతాలను గెలుచుకోవడం జరిగింది. సో ఈ వార్లో బ్రిటిషర్స్ ఓడిపోవడంతో వాళ్ళ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఆ ఖజానా మళ్ళీ ఎలాగైనా నింపుకోవాలి అన్న ఉద్దేశంతో విలియం బెంటిక్ తాజ్మహల్ సందర్శించడం జరిగింది. ఆ తాజ్మహల్ సందర్శించే క్రమంలోనే అక్కడ విలువైన రాళ్ళని తీసుకెళ్తున్న ప్రజల్ని తీసుకెళ్తున్న వాళ్ళని చూసి, ఈ చిన్న రాళ్ళకే ఇంత విలువ వస్తుంటే తాజ్మహల్ని అమ్మితే ఇంకెంత విలువ వస్తుందో అన్న ఒక దురుద్దేశము విలియం బెంటిక్ మదిలో రావడం జరిగింది. సో దాని ప్రతిఫలమే 1831లో తాజ్మహల్కి యాక్షన్ వేయడం జరిగింది, అంటే వేలం వేయడం జరిగింది. సో ఫస్ట్ టైం వేలం వేసినప్పుడు తాజ్మహల్కి 2 లక్షల రూపాయలు పలకడం జరిగింది. సో అది సరిపోదని మళ్ళీ సెకండ్ టైం వేలం వేసినప్పుడు 7 లక్షల రూపాయలు రావడం జరిగింది. సో ఈ రెండు టైంలోనూ ఈ తాజ్మహల్ గెలుచుకుంది ఎవరు అని అంటే లక్ష్మీ చంద్ జైన్, ఈయన మధురైకి సంబంధించిన వ్యక్తి. సో 2 టైమ్స్ వేలంలో ఈయనే ఈ తాజ్మహల్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, గెలుచుకోవడం అయితే గెలుచుకున్నాడు, కానీ దాన్ని ఆక్రమించుకునే సమయంలో, అంటే ఆ తాజ్మహల్కి వెళ్ళే టైంలో అక్కడి లోకల్ పీపుల్ ఈయనకి అగేనెస్ట్గా వెళ్ళడం జరిగింది. సో ఇది చూసిన బ్రిటిష్ ప్రభుత్వము ప్రజల్లో వస్తున్న ఆ వ్యతిరేకతను చూసి, బ్రిటిషర్స్ పైకి వస్తారేమోనన్న భయంతో ఈ విషయము బ్రిటిష్ పార్లమెంట్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ భయంతో బ్రిటిషర్స్ మళ్ళీ ప్రజలు వాళ్ళ వైపు వస్తారేమో అన్న భయంతో బ్రిటిష్ పార్లమెంటు దీన్ని, ఈ వేలం పాటని రద్దు చేయడం జరిగింది. సో ఇలా ఒకసారి మన తాజ్మహల్ని అమ్మేయడం జరిగింది, తిరిగి మళ్ళా మన ప్రజలు తాజ్మహల్ని మనది చేసుకోగలిగాము. సో ప్రజలతోటి రాష్ట్రాలే కాదు, దేశాలే కాదు, మన వారసత్వ కట్టడాలను కూడా మనం సొంతం చేసుకోగలిగాము ప్రజల ఉద్యమాలతోటి అని మనం ఈ చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.